ఉన్నత చదువులు చదివి ఏ ఉద్యోగం లేకుండా ఉన్న సమయంలో గ్రామ వాలంటీర్గా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు రెడ్డప్ప అనే వ్యక్తి. ప్రజల శ్రేయస్సు కోసం వారి ఆరోగ్యాల కోసం కృషి చేస్తామని చెప్తున్న రెడ్డప్పతో మా ప్రతినిధి మునిరాజ్ ఫేస్ టు ఫేస్. మా పేరు రెడ్డప్ప. మీరు ఏ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు? సామరెడ్డి పంచాయతీ. మీకు ఎన్ని హౌసెస్? మీకు నా హౌసెస్ వచ్చి 65 ఉన్నాయి. 65. ఓకే. మీకు మీ యొక్క క్వాలిఫికేషన్? ఎంబీఏ. ఎంబీఏ. మీరు ఎంబీఏ చేశారు కదా, ఎంబీఏ చేసిన తర్వాత ఈ జాబ్ ఎంచుకోవడానికి మీ ముఖ్య ఉద్దేశం? ఉద్దేశం అంటే ప్రజలకు సేవ చేయాలి. మనకిచ్చిన కుటుంబాలకి ఎటువంటి సమస్య లేకుండా ఉద్దేశంతో నేను ఈ జాబ్ ఎంచుకున్నాను. సరే, మీరు ఈ వాలంటరీగా సెలెక్ట్ అయ్యి దాదాపు 2 మంత్స్ అవుతుంది కదా, ఆ 2 మంత్స్లో మీరు గుర్తించిన ప్రజల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నాయి? సమస్యలు అంటే రేషన్ కార్డు సంబంధించింది, కొంచెం పెన్సిలీలు, సేమ్ ఇది ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ మొత్తం క్లీన్ చేయాలని ఎంపీడీ రాదు. ఎందువల్లంటే ప్రజలకి ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు, మలేరియా ఇటువంటి జబ్బులు రాకుండా వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ప్రజలకు శుద్ధమైన నీరు అందించాలని ప్రభుత్వ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మన గౌరవనీయ ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ మేడం మాకు వాలంటీర్లకి ఇన్ఫామ్ చేశారు. అందుద్వారా మన పరిధిలో ఉన్న సామరెడ్డిపల్లి ట్యాంకులన్నీ క్లీన్ చేసి ప్రజలకు శుద్ధమైన నీరు ఇవ్వాలని అనుకోవాలని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఓకే. ఇప్పుడు మీ పరిధిలో ఉన్న అన్ని కుటుంబాలకు సంబంధించి మీరు ఏ బాధ్యతలు తీసుకోవాలన్నారు? అంటే పెన్షన్ సంబంధించిన, పెన్షన్ ఇవ్వడం దగ్గర నుంచి పెన్షను సర్వే చేశాము. ఇంకా మీకు పూర్తి బాధ్యతలు ఎప్పటి నుంచి ఉండొచ్చు? పూర్తి బాధ్యతలు అంటే ఇప్పుడు గ్రామ సచివాలయం ఏర్పాటైనాక పూర్తి బాధ్యతలు అందుబాటులోకి వస్తాయని మన సార్ సెక్రటరీ మేడం చెప్పడం జరిగింది. నాకు ఈ వాలంటరీ జాబ్ ఎంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఇంతకుముందు ఏ ఒక్క జాబ్ లేకుండా? ఏ ఒక్క జాబ్ లేదు, నిరుద్యోగంగా ఉన్నాము. ఇప్పుడు వాలంటరీ జాబ్గా సెలెక్ట్ అయినా నాకు ఎంతో ఆనందంగా ఉంది.